మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీ అందరూ పాలిగన్ టూల్ గురించి నేర్చుకున్నారు. మరియు మీరు పాలిగన్ టూల్ ఉపయోగించి కొన్ని పిక్చర్స్ కూడా గీశారు. మీ అందరూ ఏ పిక్చర్స్ గీశారో మీకు గుర్తుందా? చివరి క్లాసులో మీరు కిరీటం, చెట్టు మొదలైన వాటిని గీయటానికి పాలిగన్ టూల్ని ఉపయోగించారు. పాలిగన్ టూల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? పాలిగన్ టూల్ ఫంక్షన్స్ లైన్ టూల్ ఫంక్షన్స్ లాగా ఉంటాయి. అయితే లైన్ టూల్తో మీరు ఎలాంటి లైన్ అయినా ఎక్కడైనా గీయవచ్చు. కానీ మీరు పాలిగన్ టూల్ని ఉపయోగించి గీసేటప్పుడు బహుభుజం యొక్క మొదట మరియు చివర కలిసి ఉండేటట్లు చూసుకోవాలి. మీరు బహుభుజము యొక్క మొదలు మరియు చివర ఒకటే ఉండకుండా పాలిగన్ టూల్తో ఏదైనా పిక్చర్ని గీయగలరా? ఇది సాధ్యం కాదు. పాలిగన్ టూల్ ఉపయోగించి మీరు పిక్చర్స్ని గీసేటప్పుడు బహుభుజము యొక్క మొదలు మరియు చివర కలిసి ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను పవర్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ పాలిగన్ టూల్ ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు పాలిగన్ టూల్ని ఉపయోగించి మనము సీతాకోకచిలుక, ఆల్ఫాబెట్ హెచ్ మరియు కంప్యూటర్ శిక్ష అనే పదాలను గీస్తాము. మరియు తరువాత కొన్ని ఇతర పిక్చర్స్ని కూడా గీస్తాము. మీ ఎదురుగా ఉన్న పిక్చర్ని చూసి దానిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక సీతాకోకచిలుక పిక్చర్. మీరు ఈ పిక్చర్ని గీయటానికి ఏ టూల్ ఉపయోగించాలి? మీరు ఈ పిక్చర్ని గీయటానికి పాలిగన్ టూల్ ఉపయోగిస్తారు. మీరు ఈ పిక్చర్ని గీయగలరా? మీరు ఈ పిక్చర్ని గీయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా పాలిగన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని నార్మల్ సైజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న సర్కిల్ను గీయాలి. తరువాత ఒక గీతను గీయండి. తరువాత ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు మనం గీసిన సర్కిల్ కింద ఒక చిన్న గీతను గీయండి. ఇప్పుడు దాని కిందుగా ఒక గీతను, తరువాత దాని పక్కన ఒక గీత, తరువాత అక్కడ నుంచి పైకి ఇంకొక గీతతో కలపండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని యెల్లో కలర్ను సెలెక్ట్ చేసుకుని
తరువాత మనం గీసిన సర్కిల్ పక్కన ఒక చిన్న గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతతో ఈ రెండు గీతలను కలపాలి తరువాత దాని కిందగా ఇంకొక గీతను తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొన్ని గీతలతో గీతను కలపాలి తరువాత మనం గీసిన సర్కిల్కు ఎడమ చేతి వైపు ఇంకొక గీతను గీసి వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతతో తరువాత ఇంకొక గీతతో ఇలా వీడియోలో చూపిన విధంగా సీతాకోక చిలుక రెక్కలను గీయాలి ఈ విధంగా మనం సీతాకోక చిలుక పిక్చర్ను గీయగలిగాము ఇప్పుడు ఈ పిక్చర్ని మీ సొంతగా ఎలా గీస్తారో చూపించండి ఇది ఒక ఆల్ఫాబెట్ హెచ్ పిక్చర్ ఈ పిక్చర్ను గీయటంలో మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో సహాయంతో గీయండి ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పాలిగన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక నిలువు గీతను గీయాలి తరువాత కుడివైపు ఒక చిన్న అడ్డగీతను తరువాత ఒక గీతను కింద నుంచి పైకి తరువాత కుడివైపుగా ఒక చిన్న గీతను తరువాత వీడియోలో చూపిన విధంగా ఆ గీత నుంచి కిందకు ఒక గీతను తరువాత అడ్డంగా ఒక చిన్న గీతను తరువాత కింద నుంచి పైకి ఒక గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను ఈ విధంగా మనం ఒక హెచ్ లెటర్ను గీయగలం
గీయగలిగాము. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను క్లిక్ చేసి కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన హెచ్ లోపల కలర్ ను ఫిల్ చేయాలి. మీ ఎదురుగా కంప్యూటర్ శిక్ష అని ఉన్న పిక్చర్ ని చూడండి. మీరు ఈ పిక్చర్ ని ఎలా గీస్తారో చెప్పగలరా? ఈ పిక్చర్ ని గీయటానికి మీరు పాలిగన్ టూల్ ని ఉపయోగిస్తారు మరియు తరువాత ఈ పిక్చర్ లో కలర్స్ ని నింపటానికి మీరు ఫిల్ విత్ కలర్ టూల్ ని ఉపయోగిస్తారు. మీరు ఈ పిక్చర్ ని గీయగలరా? ఈ పిక్చర్ ని గీయటంలో మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి దీనిని ఎలా గీయాలో నేర్చుకోండి. ఇప్పుడు ముందుగా మన పాయింటర్ సహాయంతో పాలిగన్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా సి అనే లెటర్ ను గీయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఓ లెటర్ ను గీసి దాని లోపల ఇంకొక సర్కిల్ ను గీయాలి. తరువాత ఎం అనే లెటర్ ను డ్రా చేసి తరువాత పి అనే లెటర్ ను డ్రా చేసి తరువాత యు అనే లెటర్ ను డ్రా చేసి తరువాత టి అనే లెటర్ ను డ్రా చేసి తరువాత ఈ అనే లెటర్ ను డ్రా చేసి
తరువాత ఆర్ అనే లెటర్ను డ్రా చేసి తరువాత ఎస్ అనే లెటర్ను డ్రా చేసి తరువాత హెచ్ అనే లెటర్ను డ్రా చేసి తరువాత ఐ అనే లెటర్ను డ్రా చేసి తరువాత కే అనే లెటర్ను డ్రా చేసి
తరువాత ఎస్ అనే లెటర్ను డ్రా చేసి తరువాత హెచ్ అనే లెటర్ను డ్రా చేసి తరువాత ఏ అనే లెటర్ను డ్రా చేసి తరువాత ఫిల్ విత్ కలర్ ఆప్షన్ సహాయంతో కలర్ ప్యాలెట్ లోని ఒక్కొక్క కలర్ తో మనం గీసిన లెటర్స్ ను కలర్స్ తో ఫిల్ చేయాలి. ఇప్పుడు మీ అందరూ మీ పెయింట్ ఫైల్ ని డాక్యుమెంట్ ఫోల్డర్ లో సేవ్ చేసి కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీ అందరూ పాలిగన్ టూల్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు మరియు పాలిగన్ టూల్ ని ఉపయోగించి సీతాకోకచిలుక మరియు కంప్యూటర్ శిక్ష అనే పదాల లాంటి అనేక పిక్చర్స్ ని గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు